నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంటు తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం స్పోర్ట్స్ అథారిటీ సపోర్ట్తో ఆర్గనైజ్ చేస్తున్నాం. అది ముత్తుకూరులో జరగబోతుంది. దాన్ని మన గవర్నమెంట్ సైడ్ కూడా దాన్ని మొత్తము సజావుగా జరిగేదానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో 180 మంది గర్ల్స్కి ఫిషరీస్ కాలేజీలో అకామిడేషన్ ముత్తుకూరు ఫిషరీస్ కాలేజీలో ఏర్పాటు చేస్తున్నాం. బాయ్స్కి అక్కడ పోర్ట్ వాళ్ళు అకామిడేషన్ ఇస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఈ ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ మొత్తం అందరికీ 500 మంది 180 మంది గర్ల్స్, 180 మంది బాయ్స్ పార్టిసిపేట్ చేస్తారు కబడ్డీలో. 100 మంది అఫీషియల్స్ ఉంటారు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ ఉంటారు. అవి కాకుండా మళ్ళీ జిల్లా అఫీషియల్స్ వీళ్ళందరూ కలిసి 500 మంది ఉంటారు. వీళ్ళందరికీ 4 భోజన వసతులు అన్నీ కంప్లీట్ కృష్ణపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తుంది. 180 మంది బాయ్స్కి అకామిడేషను ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. ముత్తుకూరు ఫిషరీస్ కాలేజీలో గర్ల్స్కి ఏర్పాటు చేస్తున్నాం. 100 మంది అఫీషియల్స్కి కొత్తగా ముత్తుకూరులోనే బలిజపాలెంలో మంచి 2 crore చిల్లరతో ఈ సైక్లోన్ షెల్టర్ ఏర్పాటు చేసినాం. అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నాం. ఇది ఇదేమైనా కృష్ణపట్నం పోర్టుకి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ స్టేట్ లెవెల్లో పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు అంతర్జిల్లా 13 టీంలు ఇక్కడే వస్తాయి. ఆ 4 ఇక్కడే ఉంటాయి. గెలిచిన టీము 1 మళ్ళీ ట్రైన్ అయ్యి సెప్టెంబర్లో జరిగే నేషనల్ లెవెల్ కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి కూడా ఎవరైతే దీన్ని కృష్ణపట్నం పోర్ట్ కానీ మిగతా ముందుకు వచ్చే కంపెనీలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంబీకే స్టీల్స్ అండ్ సిమెంట్స్ భవిష్యత్ నిర్మాణాలకు దృఢమైన, నాణ్యమైన, నమ్మకమైన అన్ని రకముల స్టీల్స్ మరియు సిమెంట్స్ లభించును. వైజాగ్ స్టీల్స్ ఆథరైజ్డ్ డీలర్ ఎంబీకే స్టీల్స్ అండ్ సిమెంట్స్, బీబీనగర్, నెల్లూరు. డైరెక్టర్స్ ముసునూరు సుబ్బారావు, ముసునూరు వినోద్ కుమార్.